అంటే పాయింట్ ఉంది ఈ సినిమాలో మా మనోభావం దెబ్బతీసే సన్నివేశాలు ఉంటున్నాయి महाधर्म दिंदुत्वी फस्ट फिल्म आफी मनोभावी अद्भुत मतलब हिंदुत्व सिद्धांत ఈ సిద్ధాంతాన్ని నూటికి 100% పాటిస్తూ సినిమాలో ఒక్క ఏ మతాన్ని అవమానించుకుంటా ఎందుకంటే మన ధర్మం గొప్పదని చెప్పాలంటే ఇంకో ధర్మాన్ని ఇంకో మతాన్ని పెంచుకోవచ్చు అనమాట గీత పక్కన చిన్న గీత తీసుకుని మనం మర్చిపోయే కర్మ ఎప్పుడు సనాతన ధర్మానికి లేదు అలాంటి సనాతన ధర్మాన్ని అదే విలువతో మీరు చూపించారు సార్ నిజంగా మీకు ఈరోజు అటువంటి సినిమా చేసి మిమ్మల్ని సత్కరించుకోవటం అంటే మమ్మల్ని మేము సత్కరించుకోవటం ధర్మహింస సంవత్సరాల నుంచి దాని ప్రచారం చేసుకుంటా అని మీ చెప్తే ఒక 100 మందికి లేదా ఒక 1000 మందికి అఖండ లాంటి సినిమాలో అద్భుతమైన అఖండ క్యారెక్టర్ బాలయ్యబాబు గారు లాంటి వాళ్ళ ద్వారా మీరు చెప్పించి హిందూ సమాజానికి ఒక దిశానిర్దేశం చేశారు చాలా హ్యాపీ ఉన్నాం అందరం దాని అంటే ఇంత యాక్చువల్ మాకు కొంచెం షార్ట్ నోటీస్ అయిపోయింది లేకపోతే దాదాపు ఒక 4-5 వందల ఈవెన్ ఇప్పుడు ఇప్పుడు రిలీజ్ చేసిన అంత కూడా మాకు ప్రెషర్ ఉంటుంది మాకు ఎందుకు చెప్పలేదు మాకు ఎందుకు చెప్పలేదు కానీ వాళ్ళకి రిలీజ్ చేయడం మాకు నిన్న అపాయింట్మెంట్ ఇచ్చారు ఈ రోజు వచ్చామని అదొకటి చాలా మంది వాట్సాప్ గ్రూప్ లో సినిమా చూడండి మాకు సీట్ అయిపోయింది సోషల్ మీడియాలో రాత్రి వికారాబాద్ మా స్టేట్ సెక్రటరీ అండి ఆయన 100 మంది కలిసి వికారాబాద్ లో సినిమా చూసారు కాషాయ జెండాలు పట్టుకుని రాత్రి అన్న చెప్పే కదా చూచే కదా వీడియోస్ ఫేస్బుక్ లో చూస్తున్నాం కదా అహోరాలు కూడా స్వామి కూడా వచ్చి సినిమా చూసి దాన్ని ఇది పబ్లిసిటీ అంటే ఒకటి ఇప్పుడు దాకా మేము ఏం చూసాం అంటే గుళ్ళో ఫైటింగ్ గుళ్ళో డ్యూయెట్ ఇయే చూసాం గుడి కోసం కూడా ఫైట్ చేయాలి అనే కాన్సెప్ట్ మీ సినిమాలో చూసాం గుడి కోసం ఏం చేయాలనేది 150 గుళ్ళు కొలుపుకొని మా వాళ్ళు ఎవరికి తెలియదు ఇప్పుడు దిశానిర్దేశం వచ్చింది గుడి కోసం వెళ్ళాలంటే గట్స్ ఉండాలి ధర్మం కోసం చేసే నిజాయితీ ఉండాలి అండ్ మోరవర్ అన్నిటికంటే గొప్ప విషయం ఎవరిని కింద పరచకుండా తీసారు సార్ వన్స్ ఫర్ ఆల్ బెస్ట్ సార్ అసలు అంటే మీకు పర్టికులర్ గా ఇన్స్పిరేషన్ ఏంటి సార్ ధర్మం గురించి ఆ పాయింట్ ఎందుకు పెట్టాలనిపించింది మంచి భక్తుని సార్ నేను నెల నెల అట్లీస్ట్ నా అక్క దగ్గర చెన్నీ హోమం కూడా చేసుకుంటాను ఇంట్లో కంటిన్యూ జరుగుతూ ఉంటాయి మా అక్క పొద్దున్నే 2-3 గంటలు వరుసగా కంపల్సరీ పూజా కార్యక్రమాలు ఉంటాయి ఇంట్లో దేవుడి దయవల్లే ఈ రోజు నేను ఇలా ఉన్నాను ఇంతమంది నాకన్నా మేధావులు ఇంటి కూడా ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను అంటే దేవుడి దయ పెద్ద ఆశీర్వాదం మీరు అడిచిన ఏ ఆశ అని నాకు లేదు సో ఆ దీంతో మనం ఉండినట్టు చాలా మంది నవ్వుతూ కూడా అడుగుతుంటారు ఎందుకు ఎందుకు ఏంటి ఏంటి అందుకే ఒకే మాట చెప్తున్నాను అండి నాకు ఎప్పటి నుంచో మైండ్లో ఉన్నది దేవుణ్ణి కరుణించమంటారు కనిపించినట్టు సో నా ధర్మం నేను నిర్వర్తించాను అంతకుంది అఘోరా దాని మీద కూడా ఏదో అఘోరా అంటే ఎలా ఉంటారు కొత్త చక్రాలు జయించిన వాడు ఎలా ఉంటారు దేవుడు రాని పక్షంలో తాను ఒకవేళ పరిస్థితులు చేయగలిగితే తను తన రూపంగా ఎలా పంపిస్తాడు అనేది చెప్పడం కోసమే ఇది చెప్పడం జరిగింది ఎందుకంటే మనం ఎవరు దిగాలన్నా ఎవరు రావాలన్నా ప్రకృతి పసిపిట్ట పరమాత్మ ఈ మూడింటిని అందుకుంటే మాత్రం గ్యారంటీ ఉంటుంది ఎలా అయినా అది ఏదో ఒక రూపం
అని ఇందులో ఈ రూపం సో దానికి న్యాయం చేయాలి ఎలా అంటే అప్పుడు మొత్తం ధర్మాలు ఏంటి అసలు మన ఇదేంటి మన ఇదేంటి మొత్తం అంతా నేను చాలా స్టడీ చేయడం జరిగింది సిక్స్ మంత్స్ ఓన్లీ దాని మీదే కూర్చున్నాను అందుకే నా ఇంటర్వల్ సీన్ మాట్లాడినా ఎవరు రా మొమ్మని అడిగితే చెప్పినా కూడా అవి ఆషమషి కాదు అంటే ఫస్ట్ టైం బహుశా ఒక సినిమా ఇంటర్వల్ దగ్గర ఇప్పుడు ఆగింది ఏంటి క్లైమాక్స్ అయిపోయిన తర్వాత అదే అప్పుడు అయిపోయింది ఏంటి అనిపించిందండి అంటే యాక్చువల్లీ మాకు ఎట్లా ఉంది సార్ ఓపెన్ గా జెన్యున్ గా చెప్తున్నాను సార్ అఖండ టూ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ అంటే ఇప్పుడు మీరు వచ్చేసి మీడియా రాకపోతే ఇక్కడ ఎప్పుడు ఏది ఎలా ఉంటుందో మీరు కాదు కదా నేను కాదు కదా ఎవరో గెస్ట్ తప్పకుండా నా ధర్మం నేను నిర్వర్తిస్తాను నా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నేను చేసే సినిమాలో నా మొత్తం చూసుకుంటాను నేను బట్టినట్టు సో నా సినిమాలో మొత్తం మీరు చూసుకుంటారు ఎక్కడ ధర్మం తప్పండి అవకాశం ఉన్నా సరే కొన్ని లవ్ సీన్స్ అంటే ఓవర్ డోస్ ఎందుకు వెళ్ళమంటే సొసైటీకి మంచి జీవితం పడుతుంది అది సార్ అందుకని ఎంతవరకు అవసరమో అంతవరకే పెడతాను యాక్షన్ బ్లాక్ అంటారా అది ఎమోషన్తో కూడి ఎమోషన్తో ఉంటుంది కాబట్టి ఈ రోజు ఇంత ఆధారం అండి లేదంటే ఉంటారు యాక్షన్ ఎవరికి ఉంటాడు సో ఎమోషన్ బ్లాక్ ఉంటుంది కాబట్టి సార్ యాక్షన్ బ్లాక్ తప్పదు దాన్ని కొంచెం నేను సార్ గట్టిగా కూర్చున్నాను అఖండ అనేది వైపాటి సినిమా గారి మానస్ఫూర్తికి అయితే అఖండ సినిమాకి చక్కగా ఇంత ఓపిక్ గా డబ్బులు పెట్టి మంచి టైం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారిని మెచ్చుకోవాలి ఎందుకంటే ఇట్లాంటి కాన్సెప్ట్ మీద డేర్ చేయరు ఎవరు కూడా ఎందుకంటే హిందువులు కనుగోలుగా మాట్లాడటం లేదంటే హిందుత్వంలో ఉన్న ఒరిజినల్ వాల్యూస్ చూపించడం అంటే ఈ రోజు ఏదో ఇతర మతాన్ని కించపరచడం ఒక దురాభిప్రాయంలో చాలా మంది ఉన్నారు అండ్ ఇట్లాంటి సినిమాని ఆర్యబాబు గారు లాంటి ఒక స్ట్రేచర్ ఉన్న హీరో చేయడం అనేది నిజంగా అది మీ ద్వారా సాధ్యం మీరు ఇందాక నాకు చెప్తే మొహమ్మదికి పెడతారు ఆయన వాక్శుద్ధం పెడతారు ఆత్మశుద్ధం పెడతారు వాళ్ళు చెప్తే చాలా లోపలికి వెళ్ళింది దూరపడుతుంది గుర్తుంచుకోండి సార్ మళ్ళీ మళ్ళీ చెప్తాను సో ఇది అంత మంచి కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే సార్ నా ప్రయత్నం నేను చేశాను డెఫినెట్లీ ఏం చేయాలి ఏంటనేది నా ప్రయత్నం నేను చేశాను సార్ దానికి మీరందరూ మంచి సొసైటీకి ఏదైనా మంచి జరుగుతుందని అంతకన్నా కావాల్సిన జరిగిన ముందు కూడా వదిలిపెట్టే ప్రశ్నే లేదు సార్ జరిగింది నమస్కారం అండి. ఈరోజు బోయపాటి శ్రీను గారిని వారిని కలుసుకుని ఈరోజు వారికి సత్కరించడం జరిగింది. నిజంగా బోయపాటి శ్రీను గారికి ఈరోజు సత్కరించుకుంటుంటే మమ్మల్ని మేము సత్కరించుకున్నంత ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈరోజు సనాతన ధర్మం గురించి లేదా ధర్మ పరిరక్షణ గురించి మేము ఎప్పటి నుంచో ఎన్నో చెప్తున్నా ఆ విలువల్ని ఎక్కడా కోల్పోకుండా సినిమాలో ఆ ఫ్లేవర్ మిస్ అవ్వకుండా వాటి గురించి చెప్పిన విధానం చెప్పించిన విధానం అంటే ఎవరు చెప్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుందో వాళ్ళ ద్వారా చెప్పించే ప్రయత్నం చేసిన శ్రీను గారిని ఈరోజు సన్మానించుకున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాము. మరొకసారి శ్రీను గారు ఏ మతాన్ని కించపరచకుండా సనాతన ధర్మ విలువలను తెలియజెప్పినందుకు వారికి నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నామండి. హైందవ సంఘాల ఐక్యవేదిక తరఫున ఇక్కడికి విచ్చేసిన హిందూ బంధువులు అదేవిధంగా హైందవ సంఘాల నాయకులందరికీ కూడా నిజంగా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. చాలా సంతోషం అండి. నమస్కారం. జై శ్రీరామ్. హర హర మహాదేవ. వీరింతమంది వచ్చారు సార్, సన్మానం పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు సార్. అదేం కాదండి, సినిమా అనేది నా జాబ్ అండి, నా వృత్తి అండి. నేను ఒక మంచి చెప్పాలి అనుకున్నాను, నిజం చెప్పాలి అనుకున్నాను, చెప్పాను. చాలా థ్యాంక్ యూ అండి.